హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాజ్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా వీడియోస్ ద్వారా హెచ్ఆర్ మరియు మార్కెటింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఈరోజు హెచ్ఆర్ కాన్సెప్ట్ అయిన కంపెన్సేషన్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే అండి, వి విల్ స్టార్ట్ విత్ ద మీనింగ్ ఆఫ్ కంపెన్సేషన్. కంపెన్సేషన్ ఈజ్ అ రివార్డ్ ఆర్ అ రెమ్యునరేషన్ paid to the employees in return for the service rendered. Such compensation package include both monetary and non-monetary components. So meaning okkar chedutagina maaku arthamaindi enti ante compensation anedi oka reward gaani oka remuneration gaani avutundanta. Enduku oka employee tani oka knowledge skills oka company betterment kosam company goals achieve cheyadam kosam పుట్ ఆన్ చేశాడు కాబట్టి దానికోసం అతనికి రివార్డ్ ఇస్తాము, లేకపోతే రెమ్యునరేషన్ ఇస్తాం అన్నమాట. దాన్ని మేము ఏమంటున్నామంటే కంపెన్సేషన్ అని అంటున్నామన్నమాట. ఓకే అండి, నెక్స్ట్. కంపెన్సేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ మెయిన్ కాంపోనెంట్స్. సో కంపెన్సేషన్ అనేది ఫోర్ మెయిన్ కాంపోనెంట్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుందంట. ఆ ఫోర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వేజ్ ఆర్ సాలరీ, నెక్స్ట్ వన్ డియర్నెస్ అండ్ అదర్ అలవెన్సెస్, థర్డ్ వన్ ఇన్సెంటివ్స్, ఫోర్త్ వన్ ఫ్రింజ్ బెనిఫిట్స్ అండ్ పర్క్విజిట్స్. ఓకే అండి, దీని గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వేజెస్ అండ్ సాలరీ. ఇక్కడ వేజ్ అనేది ఒక డైలీ వర్కర్కి ఇస్తూ ఉంటారండి. ఇది అవర్లీ బేసిస్ ఉంటుంది, లేదా డైలీ బేసిస్ ఉంటుంది, లేకపోతే వీక్లీ బేసిస్ ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ ద వర్క్ వాళ్లకు ఆ టైంకి ఇచ్చేస్తారనమాట. ఇఫ్ సపోజ్ ఏ వర్కర్ అవర్లీ బేసిస్ మీద రిక్రూట్ చేసుకున్నాము, అతనికి ఆ అవర్ వర్క్ అయిపోయిన తర్వాత పే చేసి పంపించేస్తారనమాట. సో అదేవిధంగా వీక్లీ అయితే వీక్లీ, మంత్లీ అయితే మంత్లీ, అలా అప్పటికప్పుడు ఇచ్చేయడమే ఏం చెప్తున్నామంటే వేజ్ అంటున్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ. శాలరీ అనేది ఒక మంత్లీ బేసిస్ ఇచ్చే రెమ్యునరేషన్. సో ఒక ఎంప్లాయీ తను చేసిన సర్వీసెస్ కోసము మేము మంత్లీ పే చేస్తామన్నమాట. ఇక్కడ అతను ఎన్ని గంటలు పని చేశాడని చూడము. సో వన్ మంత్ అంతా వచ్చాడు, ఆర్గనైజేషన్లో ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. సో అర్థం ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్లకు పర్టికులర్ రెమ్యునరేషన్ ఇస్తామన్నమాట. దాన్నే ఏమి చెప్తున్నామంటే శాలరీ అని చెప్తున్నాము. నెక్స్ట్ డియర్నెస్ అండ్ అదర్ అలవెన్సెస్. డియర్నెస్ అండ్ అదర్ అలవెన్సెస్ అండి, ఇది ఏంటి అంటే గిన ఒక ఎంప్లాయీ తను డైలీ అయ్యే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసము మేము ఇస్తామన్నమాట. సపోజు ఒక ఎంప్లాయీ కంపెనీ వర్క్ మీద వేరే చోట వెళ్ళారు, వెళ్ళినప్పుడు అక్కడ లంచ్ టైం అయింది. సో వాళ్ళకు హోటల్ వెళ్ళి లంచ్ చేస్తారు కదా, ఆ లంచ్ చేసిన అమౌంటు, లేకపోతే ఇతర ఇతర చిన్న చిన్న ఖర్చులకు ఒక అమౌంటు కేటాయించడం అన్నమాట. దాన్ని ఏం చెప్తున్నామంటే డియర్నెస్ అలవెన్సెస్ అంటాం అన్నమాట. నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ ఏమేమి ఉన్నాయంటే, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంది. సో ఒక ఎంప్లాయీ ఆఫీస్ వర్క్ మీద వేరే చోటికి వెళ్ళాడు, అతను ఆ చోటికి వెళ్ళడానికి అయ్యే ఖర్చుని ట్రావెలింగ్ అలవెన్సెస్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కిలోమీటర్ బేసిస్ అండి జనరల్గా. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్. సో ఒక ఎంప్లాయీ తను ఉండడానికి కోసం ఏదైతే ఇల్లుని రెంట్కి తీసుకుంటాడో దాన్ని కంపెనీ వాళ్ళు బేస్డ్ ఆన్ ద కంపెనీ నామ్స్ పే చేస్తారు. అది ఎగ్జాక్ట్గా ఎంత రెంట్ అయితే అంత ఇవ్వడం అని కాదండి, బేస్డ్ ఆన్ ద నామ్స్ ఆఫ్ ద కంపెనీ అన్నమాట. అది కూడా అది కంపెనీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉందా, లేదా రూరల్ ఏరియాలో ఉందా, లేకపోతే టౌన్లో ఉందా బేస్ చేసుకుని కూడా అమౌంట్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ ఇస్ రివార్డ్ పెయిడ్ ఇన్ అడిషన్ టు వేజ్, వెదర్ మానిటరీ ఆర్ నాట్, దట్ మోటివేట్స్ ఆర్ కంపెన్సేట్స్ అన్ ఎంప్లాయీ ఫర్ పర్ఫార్మెన్స్ అబౌవ్ ది స్టాండర్డ్స్.
payment of incentives depend on productivity, sales and profit of the organization. ఇది జనరల్గా కమిషన్ చెప్పుకోవచ్చు అండి, సంథింగ్ ఎక్స్ట్రా అనమాట. సాలరీ కాకుండా సంథింగ్ ఎక్స్ట్రా మేము ఇస్తున్నాం కమిషన్ రూపంలోనో లేకపోతే వేరే ఇతర రూపంలో అనమాట. ఇక్కడ ఏంటి అంటే గిన ఒక ఎంప్లాయీని మోటివేట్ చేసే చర్య అనమాట ఇది, ఇన్సెంటివ్స్ అనేది. వాళ్ళు సేల్స్ బాగా జరుపుతున్నారు, ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి, మార్జిన్స్ బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా, దానికోసం ఈ ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఫ్రెంచ్ బెనిఫిట్స్. ఇట్ ఈస్ అ జనరల్ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ నాన్ వేజ్ ఆర్ సప్లిమెంటల్ బెనిఫిట్స్ దట్ ఎంప్లాయీస్ రిసీవ్ ఇన్ అడిషన్ టు దేర్ రెగ్యులర్ వేజెస్. దీస్ ఇంక్లూడ్ సచ్ యాజ్ బెనిఫిట్స్ యాజ్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, మెడికల్ కేర్, హాస్పిటలైజేషన్, యాక్సిడెంట్ రిలీఫ్, పెయిడ్ హాలిడేస్, హెల్త్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్, పెన్షన్స్ ఎక్సెట్రా. ఈ ఫ్రింజ్ బెనిఫిట్స్ అనేది ఒక ఎంప్లాయీస్కి యాజ్ అన్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారండి, సో దట్ దే కెన్ మోటివేట్ టు వర్క్ ఫర్ ది ఆర్గనైజేషన్. వాళ్ళకి ఇచ్చే రెగ్యులర్ వేజ్ కానీ సాలరీ కానీ కాకుండా ఇవి సంథింగ్ ఎక్స్ట్రా అనమాట. సో ప్రావిడెంట్ ఫండ్, రెగ్యులర్గా సాలరీ నుంచి ఒక పర్టికులర్ అమౌంట్ ఎంప్లాయర్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. కాంట్రిబ్యూట్ చేసుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్వీస్ అతను ఒక పెన్షన్ తీసుకోవచ్చు, దానికోసం ప్రావిడెంట్ ఫండ్. అదేవిధంగా హాస్పిటల్ కోసం కొన్ని అమౌంట్ ఇస్తూ ఉంటారనమాట. సో సపోజ్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో వాళ్ళు ఆ టెన్షన్స్ వర్క్ దగ్గర చూపించకుండా టెన్షన్ ఫ్రీ అవ్వడానికి కోసం సో సమ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారనమాట. 30%, 20% ఆఫీస్ వాళ్ళు పే చేస్తాము. అదేవిధంగా యాక్సిడెంట్ రిలీఫ్, పొరపాటున ఏదో ఒక యాక్సిడెంట్ అయింది దానికి ఏదో అమౌంట్ పే చేస్తుంటారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, కంపెనీ వాళ్ళు ఆ పర్టికులర్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటారు, సో దట్ దే కెన్ బీ హ్యాపీ అండ్ వర్క్ టువర్డ్స్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్క్విజిట్స్. ఈ పర్క్విజిట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్క్స్ ఆర్ ది స్పెషల్ బెనిఫిట్స్ మేడ్ అవైలబుల్ ఓన్లీ టు ద టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. దిస్ మే ఇంక్లూడ్ కంపెనీ కార్, ఫర్నిష్డ్ హౌస్, స్టాక్ ఆప్షన్ స్కీమ్, క్లబ్ మెంబర్షిప్, పెయిడ్ హాలిడేస్ ఎక్సెట్రా. ఇవి వచ్చేసి టాప్ ఎగ్జిక్యూటివ్స్గా ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. సో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట ఆర్గనైజేషన్లో. ఎలాంటివంటే కంపెనీ కార్ ప్రొవైడ్ చేయడము కానీ ఇల్లు ఫర్నిష్డ్ ఇల్లు ప్రొవైడ్ చేయడం కానీ, సో అంతా వాళ్ళే చూసుకుంటారనమాట, హౌస్ రెంట్ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. అదేవిధంగా స్టాక్ ఆప్షన్ స్కీమ్ అంటే కంపెనీలో కొన్ని షేర్స్ ఇవ్వడం అట్లాంటివి అనమాట. అదేవిధంగా క్లబ్ మెంబర్షిప్, సో గెట్ టుగెదర్ గ్యాదరింగ్ అవ్వడం కోసం. అదేవిధంగా కొన్ని పెయిడ్ హాలిడేస్ అనమాట, హ్యాపీగా వెకేషన్స్ కోసం వెళ్ళండి, కంపెనీ విల్ పే ఫర్ యూ, సాలరీ కట్ ఆఫ్ అవ్వదు అలాంటివి అనమాట. సో విత్ దట్ వి కంప్లీట్ అవర్ కంపెన్సేషన్ మేనేజ్మెంట్ కంపోనెంట్స్ అండి. సో హోప్ యు ఆల్ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.